హలో సార్. సార్ హాయ్ సార్. చెప్పండి చెప్పండి. బాగున్నాను, మీరు బాగున్నారా? సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఎలా ఉంది సార్ వేములవాడలో సిచ్యువేషన్? కేసెస్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయండి, కోవిడ్ పెరుగుతున్నాయి. కోవిడ్ కేసెస్ అయితే ముందు కంటే ఇప్పుడు ఆగస్ట్ కి వచ్చేసరికి చాలా ఎక్కువ అయ్యాయి. సార్ ఇంకొకటి, ఇక్కడ మనకి ఒక వరద గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు సార్. మై బావ గాట్ కోవిడ్ పాజిటివ్ నెగిటివ్ బట్ మై సిస్టర్ ఇస్ పాజిటివ్. టు బి సేఫర్ సైడ్ బోత్ స్టార్టెడ్ ఫ్యాబ్రిక్ ఫ్లూ. నౌ మై బాబా ఇస్ ఫీలింగ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. వి ఫిక్స్డ్ ఆక్సిజన్ సిలిండర్ అట్ హోమ్. సార్ ఇట్లాంటి కండిషన్స్ పెట్టుకునే వాళ్ళకి మీకు ఏం చెప్తారు సార్? యాక్చువల్గా ఇంట్లో డాక్టర్ కానీ వాళ్ళకి పర్సనల్ గా ఒక ఎండి ఎండి మాస్టర్స్ చేసిన డాక్టర్స్ ఎవరైనా ఉంటే ఓకే, బట్ వాళ్ళు ఇచ్చే వాళ్ళు పెట్టుకోవడం నాట్ సేఫర్. ఎందుకంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అది ఇలాంటి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, దానికి కాంప్లికేషన్స్ ఏంటి, ఫర్దర్ ఇంకా ఇలా ఎంత అగ్రెసివ్ అవుతుంది, డిసీజ్ ఎలా ఇంకా వర్సన్ అవుతుంటది, అవన్నీ ది కాంట్ ఎస్టిమేట్. ఈవెన్ వి డాక్టర్స్ ఆల్సో విల్ బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్స్ అండ్ క్లినికల్ సిమ్టమ్స్ హౌ టు ట్రీట్ విల్ డూ. సో ఇప్పుడు కోవిడ్ టెస్ట్ నెగిటివ్, వాళ్ళ బావకి సిస్టర్ పాజిటివ్ వచ్చింది, ఇలాంటి కండిషన్స్ చాలా అవుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ స్టార్టింగ్ లో అంటే వీళ్ళు ఇప్పుడు ర్యాపిడ్ యాంటిజెన్ చేశారు, ఆర్సీపీసీఆర్ చేశారు, ఆర్టీపీసీఆర్ చేశారో తెలియదు. సో దే డూయింగ్ జస్ట్ టెస్ట్ అన్నారు. ఆ టెస్ట్ లో ర్యాపిడ్ యాంటిజెన్ అంటే ఏంటంటే ర్యాపిడ్ యాంటిజెన్ వైరల్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడే పాజిటివ్ వస్తుంది. సో అది నెగిటివ్ వచ్చినంత మాత్రాన నెగిటివ్ కాదు, నెగిటివ్ వచ్చినంత మాత్రాన నెగిటివ్ కాదు. సో అలా నెగిటివ్ వచ్చినప్పుడు ఇలా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉన్నప్పుడు వెంటనే మళ్ళీ ఒకసారి ఐదర్ రీటెస్టింగ్ ఆ సిటీ టెస్ట్ చేసుకొని ఒక కన్సల్టెంట్ ఫిజిషియన్ ఒక టీమ్, కన్సల్టెంట్ ఫిజిషియన్ పల్మనాలజిస్ట్ అనసిస్ట్, ఇప్పుడు షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ డెవలప్ అయింది. ఇప్పుడు షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ లో సాచురేషన్ చూసుకోవాలి, మన సాచురేషన్స్ ఆక్సిజన్ సాచురేషన్ చూసుకోవాలి. ఇప్పుడు లెస్ దెన్ 94% ఉంది అనుకో, నాట్ టు ఐడియల్ టు స్టే అట్ హోమ్, గో అండ్ హాస్పిటలైజ్డ్ ఇస్ బెస్ట్. సో 94 కంటే ఎక్కువ ఉంది ఓకే అనుకుంటే వితౌట్ ఆక్సిజన్ అయితే ఓకే, కానీ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఈయనకి స్టార్ట్ అవుతుంది. సో ఇది దిస్ ఈస్ ద కరెక్ట్ టైమ్ టు గో అండ్ హాస్పిటలైజ్ ద పేషెంట్, నాట్ టు ఫిక్స్ సిలిండర్ ఇన్ హోమ్ ఇస్ నాట్ ఐడియల్. ఓన్లీ ఆక్సిజన్ ఒకటి ట్రీట్మెంట్ కాదు కదండి, ఆక్సిజన్ తో పాటు మెడికేషన్ ఉంటుంది. ఆ మెడికేషన్ మీకు ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి అనేది మీకు తెలియదు. ఈవెన్ సింగిల్ డాక్టర్ కాన్ డూ ఇట్, ఇస్ అ టీమ్ వర్క్. ఇంకొకటి, ఇప్పుడు యంగ్ పేషెంట్స్ లో మనం డెత్ చూస్తున్నాం సార్, ఎందుకంటే కరోనా అంటే ఓన్లీ వయసు లో పెద్దవాళ్ళకే వస్తుంది అనే ఇది ఉంది. ఈ యంగ్ పేషెంట్స్ లో డెత్స్ ఎందుకు అవుతున్నాయి? యాక్చువల్గా యంగ్ పేషెంట్స్ డెత్స్ అంటే ఏంటంటే ఇది లేట్ ప్రజెంటేషన్, మాకేం కాదులే అన్న అవగాహన. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా వాళ్ళకి స్టార్టింగ్ లో ఇమ్యూనిటీస్ ఎక్కువ ఉండేసి ఆ వైరల్ లోడ్ ఎక్కువ డిటెక్ట్ చేయకుండా టెస్ట్ అనేది సరిగ్గా అంటే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ లాగా నెగిటివ్ చూపెట్టడం వల్ల. అండ్ ఇంకోటి వాళ్ళు దే ఆర్ నాట్ మెయింటైనింగ్ ప్రాపర్ మెజర్స్ అండ్ వాళ్ళు వెళ్ళిపోయి ఎక్కువ ఎక్స్పోజర్ ఆఫ్ ఎక్కువ అవడం వల్ల మళ్ళీ లేట్ ప్రజెంటేషన్స్ ఇలా అవడం వల్ల డెత్స్ ఎక్కువ అవుతున్నాయి. సార్ ఇంకోటి, కొంతమంది బయటకు వెళ్ళేటప్పుడు ఫేస్ షీల్డ్ కూడా పెట్టుకోండి అంటున్నారు, సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? మొత్తం మాస్క్ సరిపోదు అంటారు? అంటే ఈ మధ్య ఓన్లీ నోస్ అండ్ మౌత్ ద్వారానే కాకుండా ఐస్ ద్వారా కూడా స్ప్రెడ్ అవుతుంది అని ఒక అంటున్నారు. సో ఓన్లీ మాస్క్ ఇస్ నాట్ ఎనఫ్, ఫేస్ షీల్డ్ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే కంజక్టివైటిస్, ఆ మ్యూకోజ్, వాట్ ఈస్ దర్ మ్యూకోజ్, నేసల్ మ్యూకోజ, ఓరల్ మ్యూకోజ, బల్బర్ ఐ మ్యూకోజ ద్వారా ఎంటర్ అవుతుంది వైరస్. ఈవెన్ కొన్ని స్టడీస్ లో ఈవెన్ ఇయర్స్ ద్వారా అవుతుంది, బట్ దాని మీద కూడా ఎక్కువ స్టడీస్ లేవు అన్నట్టు, రిపోర్ట్స్ ఎక్కువ లేదు. ఇయర్ ద్వారా కూడా ఎంటర్ అవుతుందని ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది ముందు, కానీ ఇప్పుడు ఆర్టికల్ అయితే ఎక్కువ లేదు. సో అందుకని దాని మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. బట్ ఐస్ ద్వారా వస్తుంది అనేది మాత్రం ఉంది, ఎందుకంటే కన్జక్టివైటిస్ వస్తుంది, సో సింప్టమ్ ఐస్ ద్వారా కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి ఫేస్ షీల్డ్ పెట్టుకోవడం ఉత్తమం. సార్ ఇంకోటి, మీరు చూస్తే డాక్టర్లు చాలా మంది చనిపోవడం జరుగుతుంది, సో ఎక్కువ కామన్ పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే డాక్టర్లు పీపీ కిట్లు వాడుతున్నారు కదా, సిస్టర్లు వాడుతున్నారు కదా, వాళ్ళు ఎలా చనిపోతున్నారు అంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్? యాక్చువల్గా ఏంటంటే పీపీ కిట్స్ ఇవి చూసుకున్నప్పుడు
మనం ఏమవుతుందంటే కంటిన్యూస్ గా 8 అవర్స్ 7 అవర్స్ వర్క్ చేయడం వల్ల ఎక్కడో కాడ తీయాల్సి వస్తుంది. తీయడం తెలియక సంథింగ్ ఎక్కడో చూస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఆర్ కమింగ్ టు హాస్పిటల్ విత్ డిఫరెంట్ స్ట్రెయిన్స్. సో దాని వల్ల మనకు తెలియకుండా ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది, ఆ వైరల్ లోడ్ అనేది పెరిగిపోతుంది. అండ్ ఇనిషియల్లీ దే ఆర్ ఇనిషియల్లీ ఇమ్యూన్ ఉండడం వల్ల అసిమ్టమేటిక్ గా ఉంటున్నారు. కానీ ఆ సిమ్టమేట్ అయ్యి ఎక్కడో చిన్న మైల్డ్ కాఫ్ కోల్డ్ అలా స్టార్ట్ అయినా ఒకటేసారి బ్యాడ్ అవుతున్నారు. అలా వచ్చేసరికి ది కాంట్ ఈవెన్ రికగ్నైజ్ ఇది మాకు వస్తుంది, డిసీజ్ వచ్చింది. ఆ రికగ్నైజ్ అయ్యే టైమే వల్ల ఇది అవుతుంది. సో యాక్చువల్గా ఏంటంటే కోవిడ్ డ్యూటీస్ చేసే వాళ్ళకంటే జనరల్ ఆఫీస్ జనరల్ సైడ్ ఇప్పుడు ఒక నార్మల్ డాక్టర్ ప్రీవియస్ ఒక ఫీవర్స్ కేసెస్ ఇలా జనరల్ వార్డ్ లో అడ్మిట్ చేసుకున్న కేసెస్ వితౌట్ కోవిడ్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ వేరింగ్ పీపీస్ ఆల్ ద టైమ్. అయ్యో హైడింగ్ ఎంత ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకున్నా కూడా దే ఆర్ హైడింగ్ అండ్ సమ్ అవర్ ఆల్ 24 అవర్స్ ఆల్ టైమ్ వి కాంట్ ఈవెన్ కీప్ దెమ్ నో ఎక్కడో కాడ తీయాల్సి వస్తుంది. ఆ ఎక్కడో కాడ తీయాల్సిన టైంలో దే ఆర్ గెట్టింగ్ అటాక్డ్. అలా అటాక్ అయినప్పుడు దే ఆర్ నాట్ గెట్టింగ్ నోన్. తర్వాత మెల్లిమెల్లి ఎప్పుడో సరి సిమ్టమ్ సివియర్ అవుతుంది. ఆ సిమ్టమ్ సివియర్ సివియర్టీ వెరీ సివియర్ గా వస్తుంది. ఇంకోటి అందరికి లైవ్ లో జాయిన్ అయిన ఫ్రెండ్స్ కి రిక్వెస్ట్, జస్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో పెట్టండి సార్. సార్ ఇంకొకటి, ఇన్ని రకాల టెస్ట్లు ఉండేసరికి పేషెంట్ ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యి కొంతమంది వాళ్ళకి వాళ్ళు చేయించుకుంటున్నారు. ఎలా అంటే ఆఫీస్ లో ఒకరికి వచ్చింది అనుకోండి వాళ్ళే సిటీ స్కాన్ లో కూడా చేయించుకుంటున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎందుకంటే ఒక డాక్టర్ చెప్తే చేయించుకోవడం వేరు, వాళ్ళంతా వాళ్ళు చెప్తే చేయించుకోవడం. సో ఏ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి దీని మీద కొంచెం చెప్పండి సార్. యాక్చువల్ గా టెస్ట్ అనేది ఆర్టీపీసీఆర్ ఇస్ ద స్టాండర్డ్ అండ్ గోల్డ్ ఆర్టీపీసీఆర్. అది ఒకవేళ మనకు ప్రైమరీ కాంటాక్ట్ అయినా కానీ ఐదర్ సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్ గా చేయించుకోవాలండి. సిమ్టమ్స్ లేకపోతే డే 5 నుంచి డే 10 లోపు మళ్ళీ చేయించుకోవాలి. కాంటాక్ట్ అయినా, ప్రైమరీ కాంటాక్ట్ అయినా, పాజిటివ్ వచ్చిన పేషెంట్ కి మనం కాంటాక్ట్ అయినా 5th day to 10th day లోపు చేయించుకోవడం ఇస్ బెటర్. ఆర్టీపీసీఆర్ ఈ స్టాండర్డ్. కానీ ఆర్టీపీసీఆర్ అందరికి అవైలబుల్ లేదు కాబట్టి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ఇస్ నెక్స్ట్. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ గవర్నమెంట్ చేస్తుంది. ఎందుకంటే అంత మందికి ఆర్టీపీసీఆర్ చేయడము, ఆ రిజల్ట్స్ రావడము ఇవాళ లేట్ అవుతుంది కాబట్టి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేస్తుంది. ర్యాపిడ్ యాంటిజెన్ తోటి ఏంటంటే వాళ్ళకి సిమ్టమ్స్ డెవలప్ అయినా కాకపోయినా వైరల్ లోడ్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా పాజిటివ్ చూపిస్తుంది. సో అక్కడ ఒక సపోజ్ ఒక ఆఫీస్ లో ఒక పర్సన్ కి పాజిటివ్ వచ్చింది, దాని తర్వాత ఒక 5 మెంబర్స్ కాంటాక్ట్ అయ్యారు. ఆ 5 మెంబర్స్ లో వాళ్ళు వెళ్ళి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేసుకుంటే ఇద్దరికి పాజిటివ్ వస్తుంది, ముగ్గురు నెగిటివ్ వస్తుంది. ఈ పాజిటివ్ వచ్చిందంటే ఖచ్చితంగా పాజిటివ్ వాళ్ళకి, కానీ నెగిటివ్ వస్తే ఖచ్చితంగా నెగిటివ్ కాదు. సో దే హ్యావ్ టు వెయిట్ 1 or 2 డేస్, అప్పుడు ఆర్టీపీసీఆర్ చేయించుకోవాలి. అప్పుడు ఏమైతుందంటే మనకు ఆర్టీపీసీఆర్ లోడ్ తగ్గుతుంది, నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఆర్టీపీసీఆర్. అప్పుడు ఆ ఆర్టీపీసీఆర్ చేపిస్తే అందులో పాజిటివ్ వస్తే పాజిటివ్, నెగిటివ్ వస్తే నెగిటివ్. కానీ అందులో కూడా 80% సెన్సిటివిటీ. సో ఇప్పుడు ఏం చేయాలంటే సిమ్టమ్ వచ్చింది, ఇలా కాంటాక్ట్ అయినప్పుడు సిమ్టమ్ వచ్చింది అన్నప్పుడు మాత్రం దే షుడ్ బి ట్రీటెడ్ యాజ్ పాజిటివ్ ఓన్లీ. ఒకసారి పాజిటివ్ వచ్చిన పేషెంట్ కాంటాక్ట్ అయినాక సిమ్టమ్స్ డెవలప్ అయితే వాళ్ళు కోవిడ్ పాజిటివ్ అని అనుకొని దే హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్. ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. డాక్టర్ గారు మళ్ళీ క్వాలిఫైడ్ డాక్టర్ని కలవాలి, ఎవరు పడితే వాళ్ళని కాదు, క్వాలిఫైడ్ డాక్టర్ని మళ్ళీ వాళ్ళు కలుసుకొని దాంతో పాటు ఓన్లీ ఆర్టీపీసీఆర్ కాదు, ఆర్టీపీసీఆర్ తో పాటు ఆర్టీసీపీసీఆర్ తో పాటు సిటీ చెస్ట్, తర్వాత ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఉన్నాయి. ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ లైక్ ఈవెన్ మన సింపుల్ సిబిపి ద్వారా కూడా మనకి న్యూట్రోఫిల్ లింఫోసైట్ రేషియో కంపేర్ చేసుకుంటూ అలా మైల్డ్ థ్రాంబోసైటోపెనియా వస్తుంది, అవి కూడా ఒకటి వన్ ఆఫ్ ద పాయింట్. తర్వాత సిఆర్పి రైజ్ అవుతూ ఉంటది వాళ్ళకి, తర్వాత ఎల్డిహెచ్ రైజ్ అవుతూ ఉంటది. ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ లైక్ ఎల్డిహెచ్, ఫెర్రిటిన్, తర్వాత ఇంటర్లోకిన్ 6, తర్వాత డిడైమర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిడైమర్స్ వల్లనే యాక్చువల్ గా కోవిడ్ లో డెత్స్ కావడము మెయిన్ రీజన్ ఇస్ వాస్కులైటిస్ విత్ మైక్రోవాస్కులర్ థ్రాంబై. ఈ థ్రాంబై వల్ల పల్మరీ థ్రాంబై కావచ్చు, తర్వాత సెరిబ్రల్ థ్రాంబైస్ కావచ్చు, సెరిబ్రల్ ఇన్ఫాక్షన్ కావచ్చు, ఈవెన్ ఎంఐ, మనకి ఎంఐ కూడా మయోకార్డైటిస్ కూడా రావచ్చు. సో ఈ థ్రాంబై ప్రివెంట్ చేయడానికి మనకి సింపుల్ క్లెక్సేన్, లో మాలిక్యులర్ వెయిట్ హెపరెన్స్ ఇచ్చుకుంటాం అన్నట్టు. సో ఎర్లీగా ప్రజెంట్ అయితే పేషెంట్ ఫస్ట్
ఇప్పుడు కోవిడ్ లో మనకి మెయిన్ ఏంటంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. కానీ కమ్యూనిటీ స్ప్రెడ్ స్టార్ట్ అయింది. కమ్యూనిటీ స్ప్రెడ్ స్టార్ట్ అయినప్పుడు ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ ఎంత చేసినా మనకు వచ్చే ఛాన్స్ ఉంటాయి. లైక్ ఈవెన్ మనం బయటకు వెళ్ళినప్పుడు తెలియకుండా ఎక్కడో కాడ మన రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు ఎక్కడో ఒక ఎక్స్పోజ్ అవుతారు, వాళ్ళకి అసిమ్టమేటిక్ ఉంటుంది, మనకు వస్తుంది. మనకు వచ్చినప్పుడు స్ట్రెయిన్స్ బట్టి, నీకు వచ్చే లో స్ట్రెయిన్ మైల్డ్ స్ట్రెయిన్ ఉంది అనుకో, యూ విల్ బి ఆన్ సేఫర్ సైడ్. కానీ విరులెంట్ స్ట్రెయిన్ ఉంది అంటే మాత్రం యూ విల్ బి ఆన్ అది ఏది డేంజర్ సైడ్ ఉంటావు. అప్పుడు ఏం చేసుకోవాలంటే మనం ఫస్ట్ కోబార్బిడిటీస్ ఉన్న పేషెంట్స్ అండ్ పిల్లలు ఉన్న వాళ్ళకైతే జాగ్రత్త చూసుకోవాలి. అక్కడ సింపుల్ ఫీవర్, సింపుల్ కాఫ్, సింపుల్ కోల్డ్స్ ఉన్నాయంటే వాళ్ళు వెళ్ళి ఇమీడియట్ గా టెస్ట్ చేసుకోవాలి. ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్. ఫస్ట్ ఇస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్, సెకండ్ ఇస్ ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్. చేస్తే ఖచ్చితంగా పేషెంట్ విత్ ఇన్ 1 week ఆర్ 10 days దే విల్ బి అన్ క్యూర్ అండ్ దే విల్ బి అన్ సేఫర్ సైడ్. అండ్ మోస్ట్ ఓవర్ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో అందరికి ఇనిషియల్ గా ఫస్ట్ 5 or 6 కోర్స్ అనేది చాలా మైల్డ్ గా ఉంటుంది. కానీ 7th day, day 7 నుంచి day 14 వరకు ఏదో రోజు ఎక్కువ రోజు సివియారిటీ ఎక్కువ అవుతుంది, వర్సన్ అవుతున్నారు. ఇది మెయిన్ గా ఏంటంటే సైటోకైన్ స్ట్రోమ్ కావచ్చు, సెకండరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. సార్ మళ్ళీ చెప్పరా, అక్కడ కట్ అయింది కొంచెం, మీ ఎక్స్పీరియన్స్ లో ఏమన్నారు? నా ఎక్స్పీరియన్స్ లో చూస్తున్నది ఏంటంటే ఫస్ట్ 6 days, 7 days వరకు సింప్టమ్స్ వచ్చినాక వాళ్ళు దే ఆర్ మైల్డ్, చాలా చిన్నగానే అంటే నార్మల్ గానే అనిపిస్తుంది అన్నట్టు. కానీ 7th day, day 7 నుంచి day 14 వరకు కొంతమందికి సివియారిటీ పెరుగుతుంది. లైక్ ఈ 40 ఇయర్స్ అబో కోబార్బిడిటీస్ ఉన్న వాళ్ళు, ఈవెన్ ఇనిషియల్ గా ఎర్లీగా యాంటీవైరల్ స్టార్ట్ చేయని వాళ్ళు, వీళ్ళు ఇనిషియల్ గా ఎర్లీగా కన్సల్ట్ చేయని డాక్టర్స్ ని కన్సల్ట్ చేయని వాళ్ళు, వీళ్ళకి ఏమైతుందంటే సింప్టమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ అయ్యి మేబీ ఆ సైటోకైన్ స్ట్రోమ్ కావచ్చు, సెకండరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. సో అక్కడ చెప్పండి అక్కడ ఏమైతుందంటే అక్కడ రిక్వైర్మెంట్ ఆఫ్ హాస్పిటలైజేషన్ ఇస్ నెసెసరీ. ఆ టైంలో ప్రజెంట్ అవుతే తొందర సేవ్ అవుతున్నారు అన్నట్టు వాళ్ళు. ఓకే సార్. సార్ ఇంకొకటి అశోక్ గారు అడుగుతున్నారు, 3 రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉందంటే ఖచ్చితంగా హాస్పిటల్ జాయిన్ చేయాల్సిందేనా అన్నాడు. అవునండి, 3 రోజుల కంటే జ్వరం ఎక్కువ ఉంది అంటే యాక్చువల్ గా ఫస్ట్ అది రూల్ అవుట్ చేసుకోవాలి కోవిడా కాదా అని. నార్మల్ ఫీవర్స్ అయినా ఎవరైనా సరే ఒక డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే దే విల్ రూల్ అవుట్ ద డిసీజ్ పాథాలజీ అండ్ దే విల్ టెల్ వెదర్ టు హాస్పిటలైజ్ ఆర్ నాట్. సార్ ఇంకొకటి, సెకండ్ టైం ఒక పేషెంట్ కి కరోనా వస్తుంది, ఒకసారి వచ్చి తగ్గినాక యాక్చువల్ గా స్టడీస్ ఇవాళ మన పేపర్లో చూసినా, ఇవాళ ఆర్టికల్స్ చూసినా, ఒకసారి వచ్చిన పేషెంట్స్ కి మళ్ళీ రాదు అని అన్నారు. బట్ ఎక్కడో అక్కడక్కడ రిపోర్ట్ అవుతున్నాయి, కేసెస్ వస్తున్నట్టు రిపోర్ట్ అవుతున్నాయి. దాని మీద దీని మీద ఫర్దర్ గా స్టడీస్ చేయాలి, ఇంకా ఎక్కువ తెలియదు. కానీ జాగ్రత్తలు పాటించడం ఉత్తమం, ఎందుకంటే మనకు వచ్చింది పోతలే అని. అండ్ ఇందాక కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, అందులో 12 weeks to 52 weeks పడుతుంది అంటే మనకు వచ్చిన యాంటీబాడీస్ పోవడానికి. డిపెండ్స్ అపాన్ ద పేషెంట్స్, డిపెండ్ పేషెంట్స్ కోబార్బిడిటీస్, పేషెంట్స్ లైఫ్ స్టైల్ బట్టి 12 weeks to 52 weeks అంట. అంటే కొంతమంది 12 weeks లోనే వాళ్ళకి వచ్చిన యాంటీబాడీస్ వేన్ అయిపోతాయి అంట, లేదా కొంతమందికి 52 weeks కూడా పడతాయి అంట, 1 ఇయర్ వరకు కూడా పడుతుంది అంట వాళ్ళ వేన్ కావడానికి. సో 1 ఇయర్ అలాంటి వాళ్ళకి ఏంటంటే మంచిగా ఉంటుంది అన్నట్టు, వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాదు. కానీ 12 weeks వెళ్లే వాళ్ళకి 3 months కదా, సో 3 months వస్తాయి అనేది కరెక్ట్ ఇంకా స్టడీస్ లేవు. అక్కడక్కడ అయితే వచ్చాయి అని రిపోర్ట్ ఉన్నాయి, నాకు ఎగ్జాక్ట్ తెలియదు. సార్ ఇంకోటి అశోక్ గారు అడుగుతున్నారు, వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ ఫైండింగ్ స్వాబ్ టెస్ట్ కి సిటీ స్కాన్ కి? సార్ సిటీ స్కాన్ రిలెవెన్స్? సిటీ స్కాన్ యాక్చువల్ గా ఏంటంటే ఇనిషియల్ స్టేజెస్ లో సిటీ స్కాన్ నార్మలే వస్తుంది. స్వాబ్ అనేది ఫస్ట్ యాక్చువల్ గా పాత ఎలా వస్తుంది అంటే మనకి నోస్ ద్వారా మౌత్ ద్వారా ఎంటర్ అవుతుంది వైరస్, ఐస్ ఎంటర్ అవుతున్నప్పుడు దాని ద్వారా ఇట్స్ థ్రోట్ లో, దాని తర్వాత బ్లడ్, తర్వాత లంగ్. సో లంగ్ పాథాలజీ స్టార్ట్ కావాలంటే టేకింగ్ టైం 7 to 10 days. యాక్చువల్ ఫేజ్ ఎట్లుందంటే ఫస్ట్ ఇనిషియల్ stage 1 లో వైరస్ రిప్లికేషన్, stage 2 లో పల్మనరీ అంటే లంగ్స్, stage 3 హైపర్ ఇన్ఫ్లమేషన్, stage 2 లో ఎర్లీ పల్మనరీ ఫేజ్, లేట్ పల్మనరీ ఫేజ్ ఉంటుంది. ఇట్ టేకింగ్ టైమ్ అప్ టు 6th day or 5th day నుంచి 14th day వరకు అనుకోండి, ఎర్లీ పల్మనరీ ఫేజ్, లేట్ పల్మనరీ ఫేజ్. సో అప్పటి వరకు నీకు లంగ్ సిటీ స్కానింగ్ ఫైండింగ్స్ నార్మలే ఉంటాయి. సో ఇక్కడ నాకు తెలిసిన వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ కొలీగ్ వాళ్ళకి ఈవెన్ దే హ్యావ్ సిటీ స్కాన్ సెంటర్ ఉంది. సో వాళ్ళకి day 1 రోజు సిటీ స్కాన్ చేశారు, నార్మల్ ఉంది. day 7 రోజు చేశారు, నార్మల్ ఉంది. బట్ day 14 30% ఆఫ్ లంగ్ ఇన్వాల్వ్ అయింది.
సో త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ప్రతి ఒక్కళ్ళకి సిటీ స్కాన్ అడ్వైస్ చేయడం కూడా కష్టం కదా, ఎందుకంటే ఇట్స్ కాస్ట్లీ ఇన్వెస్టిగేషన్ అండ్ రేడియేషన్ తో ఉంది. సో సెవెంత్ డే టు 14th డే మధ్యలో మీ సిమ్టమ్స్ వర్సన్ అవుతాయి, చేయించుకోవడం బెటర్. సో ఇనిషియల్ స్టేజ్ చేసుకోండి, నాకేం లేదు అని చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో అంటే ఈ కన్వర్సేషన్ ద్వారా లేకపోతే ఈ ఇంటర్వ్యూ ద్వారా నా ఒపీనియన్ మరి మీ ఒపీనియన్ ఏంటంటే ఓన్లీ డాక్టర్స్ అడ్వైజ్ ఉంటేనే సిటీ స్కాన్ చేయించుకోవడం బెటర్. అవునండి, డాక్టర్స్ అడ్వైజ్ ఉంటేనే చేయించుకోవడం బెటర్. దిస్ ఈస్ ద డిసీజ్. యాక్చువల్ హోమ్ క్వారంటైన్ అని ఎందుకు చెప్తున్నారు అంటే అందరికి ట్రీట్మెంట్ ఇవ్వడం అందరు అఫోర్డబుల్ లేదు. సో గవర్నమెంట్ అందరిని పెట్టుకొని చేసుకునే అంత కెపాసిటీ లేదు. సో మైల్డ్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళకి దే ఆర్ అడ్వైజింగ్ హోమ్ కేర్ అండ్ దే ఆర్ టెల్లింగ్ ఇఫ్ మీ సింప్టమ్స్ వర్సన్ అవుతాయి కాల్ టు అస్ అండ్ కాల్ సెంటర్ నెంబర్ ఇస్తున్నారు. అండ్ ఇన్ సింప్టమ్స్ వర్సన్ ఉంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అఫోర్డబుల్ అండ్ దే అవేర్ ఉన్న పేషెంట్స్ దే కెన్ గో ఇమీడియట్లీ. బట్ ఇక్కడ గవర్నమెంట్ సైడ్ టూ సైడ్స్ ఆలోచించాలి, పూర్ గురించి సెక్షన్ ఆలోచించాలి, రిచర్ సెక్షన్ ఆలోచించాలి. పూర్ సెక్షన్ గురించి అందరిని ప్రతి ఒక్కరిని అకామిడేట్ చేసే అంత కెపాసిటీ అయితే మన దగ్గర లేదు. సో ఉన్న వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, వచ్చిన వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో మైల్డ్ కేసెస్ మైల్డ్ వరకే హోమ్ క్వారంటైన్, మైల్డ్ నుంచి మోడరేట్ వెళ్తున్నారు అంటే దే నీడ్ టు హాస్పిటలైజ్, డెఫినెట్లీ హాస్పిటలైజ్. అట్లీస్ట్ మైల్డ్ టు మోడరేట్ వెళ్లే టైంలో ఒక 4 to 5 days సరిపోతుంది. కానీ వన్స్ మోడరేట్ టు సివియర్ దాకా వెయిట్ చేస్తారంటే మాత్రం ఇట్ టేకింగ్ మోర్ టైమ్ అండ్ ఇట్స్ వెరీ డిఫికల్టీ, వాళ్ళు బయటికి రావడం చాలా డిఫికల్టీ ఉంది. సో ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్. సార్ ఇంకొకటి అశోక్ గారు అడుగుతున్నారు, సార్ కొంతమందికి సిటీ టెస్ట్ లో పాజిటివ్ అని వస్తుంది, టెస్ట్ స్వాబ్ టెస్ట్ లో నెగిటివ్ అని వస్తుంది, ఏంటంటే? సిటీ టెస్ట్ పాజిటివ్ స్వాబ్ టెస్ట్ నెగిటివ్ వస్తుంది అంటే ఐదర్ సెన్సిటివిటీ అని ఉంటది, లేకపోతే మీ వైరల్ లోడ్ అంతా వైరల్ రెప్లికేషన్ ఫేస్ తగ్గి పల్మరీ ఫేస్ స్టార్ట్ అయ్యి ఉంటది వాళ్ళకి. సో పల్మరీ ఫేస్ అవుతుంది అంటే పల్మరీ ఫేస్ అని మనకి మెయిన్ గా డెత్స్ అయ్యేది కోవిడ్ తో కాదండి, హైపర్ ఇన్ఫ్లమేషన్ అండ్ సైటోకైన్ స్ట్రోమ్ తో అవుతుంది. సో వాళ్ళకి పల్మరీ ఫేస్ స్టార్ట్ అయ్యి సైటోకైన్ స్ట్రోమ్ స్టార్ట్ అవుతుంది, అందుకని సో దే ఆర్ ఇన్ ఫేజ్ 2, స్టేజ్ 2 ఆర్ స్టేజ్ 3, అందుకని వాళ్ళకి వైరల్ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వస్తుంది, సిటీ పాజిటివ్ వస్తుంది. సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. దిస్ ఈస్ ద 3-stage లైఫ్ సైకిల్, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1 అనేది వైరల్ రెప్లికేషన్, వైరల్ ఎంట్రీ అండ్ వైరల్ రెప్లికేషన్. స్టేజ్ 2 ఇస్ పల్మరీ ఫేస్. స్టేజ్ 3 ఇస్ హైపర్ ఇన్ఫ్లమేషన్ ఫేస్. ఎర్లీ పల్మరీ ఫేస్, లేట్ పల్మరీ ఫేస్. ఎర్లీ పల్మరీ ఫేస్ అనేది ఏంటంటే 7 to 10 days ఆర్ 7 to 11 days. తర్వాత 11th day నుంచి లేట్ పల్మరీ ఫేస్, అప్పుడు రెస్పిరేటరీ సింప్టమ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి పల్మరీ ఫేజ్ లో. సో వైరల్ రెప్లికేషన్ ఫేజ్ లో ఫీవర్, సోర్ త్రోట్, మయాల్జియాస్ అవి ఎక్కువ ఉంటాయి, ఓకేనా? పల్మరీ ఫేజ్ లో మాత్రం కాఫ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఆక్సిజన్ సాచురేషన్స్ పడిపోవడం, హైపోక్సియా రావడం, వీక్నెస్ బాగా అవడం, ఇలాంటి స్టేజ్ లోనే మనకు హైపర్ ఇన్ఫ్లమేషన్, హైపర్ కోయబిలిటీ సిండ్రోమ్ స్టార్ట్ అవుతుంది. లైక్ బ్లడ్ లో బ్రెయిన్ లంగ్స్ లో బ్లడ్ క్లాట్ అవ్వడం, తర్వాత బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవ్వడం, ఈవెన్ మన గుండెలో బ్లడ్ క్లాట్ అవ్వడం, ఇలాంటివి జరుగుతుంటాయి. సో సిటీ టెస్ట్ అనేది స్టేజ్ 2, స్టేజ్ 3 లో ఫైండింగ్స్. సో అప్పుడు వైరల్ రెప్లికేషన్ తగ్గి పల్మరీ ఫేజ్ స్టార్ట్ అవుతున్న టైంలో మనకు సిటీ టెస్ట్ ఫైండింగ్స్ జరుగుతాయి. సో అలాంటి టైంలో స్వాబ్, మనకు తీసే స్వాబ్ దగ్గర, మ్యూకోజ దగ్గర వైరస్ అనేది ఉండకపోవచ్చు. అక్కడ లార్జ్, అక్కడ నుంచి డిస్లార్జ్ అయ్యేసి బాడీలోకి ఎంటర్ అవుతుంది టైం కాబట్టి పీసీఆర్ అనేది నెగిటివ్ వస్తుంది, ఆర్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ నెగిటివ్ వస్తుంది, లంగ్స్ లో ఫైండింగ్స్ కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ మా దూర రిలేటివ్ వాళ్ళు ఫోన్ చేశారు, సార్ 2 times నెగిటివ్ టెస్ట్, నెగిటివ్ స్వాబ్ టెస్ట్ అంటున్నారు, ఇక్కడ సిటీ లో పాజిటివ్ అంటున్నారు. అంటే నేను చెప్పాను స్వాబ్ టెస్ట్ 70% అండి, దాని 70% సెన్సిటివిటీ, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ మనం చెప్పిన ఎక్స్ప్లెనేషన్. మీరు చెప్పిన రీజన్ చాలా మంచి రీజన్ చెప్పారు సార్, బాగుంది సార్. ఇంకొకటి కింద కామెంట్స్ లో ప్రవీణ్ గారు అడుగుతున్నారు, సింప్టమ్స్ లేకుండా పాజిటివ్ వస్తుంది, ఇది ఏమైనా రాంగ్ రిపోర్ట్ అన్నాడు. సింప్టమ్స్ లేకుండా పాజిటివ్ వస్తుంది అని రాంగ్ రిపోర్ట్ కాదండి, అది మీ ఇమ్యూనిటీ లెవెల్స్, మీ ఇమ్యూనిటీ లెవెల్స్, మీ ఫిట్నెస్ కోసం ఉంటది. బట్ ఇందులో అంటే మీకు ఉన్న స్ట్రెయిన్ కూడా, అంటే మీకు వచ్చే స్ట్రెయిన్ మైల్డ్ స్ట్రెయిన్ అయినా కూడా మీకు సింప్టమ్స్ రాకపోవచ్చు, విరులెంట్ స్ట్రెయిన్ అయితేనే సింప్టమ్స్ ఎక్కువ వస్తాయి. సో COVID-19 హ్యాస్ డిఫరెంట్ స్ట్రెయిన్స్, అందులో డిఫరెంట్ స్ట్రెయిన్ లో మైల్డ్, మోడరేట్, విరులెంట్స్ ఉన్నాయి. విరులెంట్ వస్తే మాత్రం దే ఆర్ వెరీ సివియర్. సో పాజిటివ్ వస్తుంది కాబట్టి ఎప్పుడు రాంగ్ రిపోర్ట్ అడగండి, సింప్టమ్స్ వస్తుంది అంటే ఆర్టీపీసీఆర్ కి స్టాండర్డ్స్ ఉన్నాయి, దే ఆర్ డూయింగ్,
ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందంటే మాత్రం మీకు వైరల్ లోడ్ ఎక్కువ ఉంది. సింప్టమ్స్ అప్పుడు రాకపోయినా 7th day to 14th day మాత్రం సింప్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సార్ ఇంకొకటి, ఒకవేళ మీకు సింప్టమ్స్ రాలేదంటే యూఆర్ లక్కీ అండ్ యు హావ్ ఇమ్యూన్ దట్ ఇమ్యూనిటీ దట్ ఫైట్ అగ్నిస్ ద వైరస్. సార్ ఇంకోటి రాజ్ కుమార్ గారు అడుగుతున్నారు, ఫ్లాబీ ఫ్లూ టాబ్లెట్స్ వాడచ్చా? ఫ్లాబీ ఫ్లూ టాబ్లెట్స్ పాస్ట్ వస్తే మీ అంతటి మీరు వాడకండి, అది డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి వాడండి. ఎందుకంటే ఫ్లాబీ ఫ్లూ కి హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయాలి, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయాలి, మీకు అలర్జిక్ రియాక్షన్ వస్తుందేమో, ఇవన్నీ ఉంటాయి. సో హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ కూడా ఉంది దాంతో. సో ఒక హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అంటే, హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అంటే ఎలర్జిక్ రావచ్చు, ర్యాషెస్ రావచ్చు, ఇవన్నీ మీ ఇంట్లో ఉండవు. ఈవెన్ దానికి ప్రొఫ్యూస్ స్వెట్టింగ్స్ వస్తున్నాయి, బ్రాడికార్డియా వస్తుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీరు ఒక డైరెక్ట్ స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు. అబ్జర్వేషన్ ఆఫ్ అండర్ డాక్టర్ ఈజ్ మ్యాండేటరీ. సార్ ఇంకోటి, జస్ట్ లాస్ ఆఫ్ సెన్స్ ఆఫ్ స్మెల్ అండ్ లాస్ ఆఫ్ సెన్స్ ఆఫ్ టేస్ట్ అనేది మనం ఒక ఇండికేషన్ గా అనుకోవచ్చా? కారణం ఇంకా వేరే అదర్ కాజెస్ కూడా ఉంటాయి. కొంతమంది ఏమంటున్నారంటే నేను వానలో దడిచాను దాని వల్ల వచ్చింది అంటారా, నాకు ముందు నుంచి సైన్ ఎఫెక్ట్. అంటే వేరే కాజెస్ ఉంటాయి, కానీ ఇప్పుడు అంటే ముందు పేషెంట్స్ కి ఎప్పుడు లేనప్పుడు ఇప్పుడే వస్తుంది అంటే మాత్రం నేను కరోనా అంటాను. అంటే ఇనిషియల్ ఇప్పుడు అదే లాస్ మనకి సైనోటైసిస్ కానీ లేకపోతే ఇంకా పాలిప్స్ కానీ ఇంకా ఏమన్నా అదర్ కాజెస్ ఉన్నప్పుడు వాళ్ళు ముందు ఫేస్ చేసి ఉంటారు కదా. కొత్తగా ఫేస్ చేసే వాళ్ళు కొత్తగా ముందు ఇలాంటి సింప్టమ్స్ లేకుండా ఇలాంటి లాస్ ఆఫ్ స్మెల్ ఇలాంటి ఎప్పుడు, ముందు వర్షాలు వచ్చాయి, ముందు మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి, కరోనా అనేది కొత్తగా రావడం ఇప్పుడు. సో కరోనా అనేది కొత్త కాబట్టి ఇప్పుడు వస్తుంది అంటే సో ఖచ్చితంగా ఆ స్మెల్ ఉన్నప్పుడు ఇమీడియట్ గా వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. కానీ అబ్జర్వేషన్ చేసిన దాంట్లో ఏంటంటే లాస్ ఆఫ్ స్మెల్ లాస్ ఆఫ్ టేస్ట్ పోయిన వాళ్ళకి ప్రోగ్నోసిస్ బాగుంటుంది, వాళ్ళకి సివియారిటీ అనేది ఎక్కువ రావట్లేదు. కానీ లాస్ ఆఫ్ స్మెల్ పోతుంది అంటే మాత్రం గో ఫర్ టెస్టింగ్, స్టార్ట్ ట్రీట్మెంట్. సార్ ఇంకొక విషయం ఏంటంటే మనం బయటకు వెళ్తూ ఉంటాం కదా, డాక్టర్స్ కానీ ఇలా పనిచేసే వాళ్ళు, వాళ్ళ నుంచి చిన్నపిల్లలకి రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది యాక్చువల్లీ చాలా మంచి క్వశ్చన్, ఎందుకంటే చాలా మంది ఫేస్ అవుతున్న ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రాగానే మనం ఫస్ట్ అంతా అన్ని బట్టలు అన్ని ఇచ్చేసి నీట్ గా వాష్ చేసుకొని లోపలికి వెళ్ళి మంచి స్నానాలు చేసి అమ్మ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే జెల్ నీతి అని ఉంటది. జెల్ నీతి అంటే ఏంటిదంటే యాంట్రల్ వాష్, నేసల్ మనం నేసల్ వాష్ చేసుకోవాలి. ఎలా అంటే ఒక మన జెల్ నీతి అని ఒక కప్ ఉంటది, లేదా ఇంకో సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మనకి బిటాడిన్ మౌత్ వాష్ ఉంటది, బిటాడిన్ వాష్, అది ఒక గ్లాస్ లో పోసుకొని అందులో బిటాడిన్ సొల్యూషన్ పోసుకొని మైల్డ్ వాటర్ పోసుకొని ఒక ఇయర్ బర్డ్ ఉంటది కదా, ఆ ఇయర్ బర్డ్ ని అలా ఫిట్ చేసుకొని ఇక్కడ ఒక నాస్టిల్లో ఒకసారి ఇంకో నాస్టిల్లో ఒకసారి టూ సైడ్స్ ఉంటాయి కదా, అది క్లీన్ చేసేసుకొని బిటాడిన్ మౌత్ వాష్ తో మంచిగా ఉప్పు క్లీన్ చేసి గార్గ్లింగ్ చేసేసి ఉంటే అలా ఒక టూ టైమ్స్ చేసేసారు అనుకోండి, మనకున్న వైరస్ లాజ్ పిల్లలు ఎత్తుకున్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు రాదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కొన్ని డాక్టర్స్ లైక్ అలహాబాద్ అలాంటి వాటిలో దే ఆర్ ప్రాక్టీసింగ్, చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. యూట్యూబ్ లో జెల్ నీతి అని పెట్టండి, జెల్ నీతి అని కొడితే మీకు అది మొత్తం ప్రొసీజర్ తెలుస్తుంది. దానికి ఒక జెల్ నీతి ట్యూబ్ అని ఉంటది, అది మంచి యాంట్రల్ వాష్, నేసల్ యాంట్రల్ వాష్ మంచిగా చేస్తారు అన్నట్టు. అండ్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రొటెక్టింగ్, సీ కంప్లీట్ క్యూర్ అనేది లేదు, మనం ప్రొటెక్ట్ చేసుకోవడం ఉత్తమం కదా. సార్ ఇంకోటి, కషాయాలు తాగడం వల్ల కొంతమందికి గ్యాస్ట్రైటిస్ వస్తుంది అంటున్నారు, దాని మీద మీ ఒపీనియన్? కషాయాలు తాగడం వల్ల గ్యాస్ట్రైటిస్ ఉండు, అక్యూట్ జీ బాగా వస్తుంది. దాని వల్ల ఇప్పుడు ఎప్పుడో లేని మన ఫిట్, విత్ ఇన్ మంత్స్ లో మన ఫిట్ అవుతాం అనేది కరెక్ట్ కాదు. సో అది కరెక్ట్ అయితే నాట్ అడ్వైజబుల్ అండి, ఎందుకంటే దాంతో అడిషనల్ గా ఇప్పుడు డిహైడ్రేట్ అవుతున్నారు, మోషన్స్ అవుతున్నాయి వాళ్ళకి, మోషన్స్ అయితే డిహైడ్రేట్ అవడం వల్ల దట్ ఈస్ ద కాజ్. అప్పుడు కూడా మనం మన ఇమ్యూనిటీ తగ్గి మన వైరస్ ని ఎక్కడ ఇన్ఫెక్ట్ అయినప్పుడు మన ఇమ్యూనిటీ తగ్గి ఇంకా ఎక్కువ సింప్టమ్స్ వస్తున్నాయి. నాట్ అడ్వైజబుల్. బెటర్ ఈ స్టీమ్ ఇన్హలేషన్ ఒకటి, మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో అయితే స్టీమ్ ఇన్హలేషన్ ఒకటి కొంచెం ఓకే, ఎందుకంటే ఆ సైనిటైటిస్ ఉన్నా లేకపోతే ఏమైనా ఉన్నా ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గిపోయి కొంచెం
మ్యూకోజ్ దాని క్లియర్ అవ్వడము, నేసమ్యూకోజ్ క్లియరెన్స్ ఉంటది. కాబట్టి ఒక స్టీమ్ ఇన్హలేషన్ అదే విత్ ప్లెయిన్ వాటర్ ఈస్ ఎనఫ్. అందులో మళ్ళా మిరియాలు వేసుకోవడము, జండు బామ్ వేసుకోవడం ఇలాంటి ఏం చేయకుండా జస్ట్ ప్లెయిన్ వాటర్ స్టీమ్ ఇన్హలేషన్ ఈస్ ద బెస్ట్ వన్. సార్ వేడి నీళ్ళు తాగడం దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? యాక్చువల్గా వేడి నీళ్ళు తాగడము మేము ఇప్పుడు కాదు ముందు కూడా చెప్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే బిఫోర్ ఫుడ్ 45 మినిట్స్, ఆఫ్టర్ ఫుడ్ 45 మినిట్స్ ఇవ్వడం వల్ల దట్ ఇంక్రీజింగ్ ద మెటబాలిజం. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే డైట్, బేసల్ మెటబాలిక్ రేట్ అండ్ డైజెషన్ ఇవన్నీ ఫేవర్ చేస్తున్నాయి. సో వామ్ వాటర్, లూక్ వామ్ వాటర్, నాట్ హాట్ వాటర్, లూక్ వామ్ వాటర్ తాగడం వల్ల కార్డియాక్, లంగ్స్, డైజెస్టివ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తున్నాయి. నాట్ ఓన్లీ ఇన్ కరోనా, జనరల్ ఫిజికల్ యాక్టివిటీస్ పరంగా ప్రీవియస్లీ ఆల్సో, ఈవెన్ అప్పుడు నారాయణ హృదయాలయంలో కూడా మన సార్ వాళ్ళు అప్పుడు స్టడీ చేశారు. చేసినప్పుడు ప్రీవియస్ నాట్ దిస్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్, ఈ వామ్ వాటర్ అనేది చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి హార్ట్ పంపింగ్, హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ బెస్ట్ లూక్ వామ్ వాటర్ ప్రీవియస్లీ 45 డేస్, 45 మినిట్స్ బిఫోర్ ఫుడ్, 45 మినిట్స్ ఆఫ్టర్ ఫుడ్, నాట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫుడ్. ఓ నైస్ సార్. ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను సార్. ఆస్తమా పేషెంట్లకి నిన్న ఒకళ్ళు అడిగారు, సిఓపిడి ఉన్న వాళ్ళకి కరోనా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందంట. ఎందుకంటే వాళ్ళకి కరోనా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనే కాదు, కరోనా వస్తే సివియారిటీ ఎక్కువ ఉంటది. ఓకే. ఎందుకంటే కరోనా రావడంలో అందరు ఈక్వల్ అండి, ఎవరు అతిథులు కాదు, అందరు ఈక్వల్. వీళ్ళకి ఎక్కువ వస్తుంది అని కాదు, వస్తే సివియారిటీ ఎక్కువ ఉంటది. అవును, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్తున్నారు. అసలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏంటి అని అడుగుతున్నారు సార్ చాలా మంది. ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, మనకి యోగాలో కానీ బ్రీత్ అవుట్ ఇవి మనకి ఏమంటారు ప్రాణాయామంలో ఇవి మెయిన్ ఇవి చేస్తారు ఫోకస్ దాన్. దీనికి ఏమైతుందంటే వైటల్ కెపాసిటీ ఆఫ్ ద లంగ్ ఈస్ ఇంక్రీజింగ్. సో ఈవెన్ సింపుల్ కంప్లీట్ గా బ్రీతింగ్ చేసేసి ఓం అని ఒక డేకి ఒక 4-5 టైమ్స్ అన్నా కూడా మనకు ఆ ఎక్సలేషన్ ఇన్హలేషన్ వల్ల వైటల్ కెపాసిటీ పెరుగుతుంది. సో ఎవరు తెలియని వాళ్ళు, ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తెలియని వాళ్ళు ఓం అనేది మనకు తెలుసు. ఓ మంచిగా కంప్లీట్ బ్రీతింగ్ చేసేసి ఓ మనొక 35 సెకండ్స్ 45 సెకండ్స్ చేస్తే మనకు ఆ వైటల్ కెపాసిటీ, బ్రెత్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది. దానివల్ల కూడా ఏమవుతుందంటే ఈవెన్ ఆక్సిజన్ డిమాండ్ ఇవన్నీ కొంచెం మనకి ప్రొలాంగ్ చేసుకోవచ్చు. మనకి ఏమిటంటే ఎక్సర్సైజ్, లంగ్ ఎక్సర్సైజ్, వైటల్ కెపాసిటీ పెరగడం వల్ల మనం కొంచెం హెల్తీగా ఉండొచ్చు. సార్ ఇంకోటి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ కరోనా వచ్చిన వాళ్ళు వాకింగ్ చేయొచ్చా? మైల్డ్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళు చేయడంలో కరెక్టే, కానీ ఏంటంటే ఎక్కువ చేయొద్దు. జస్ట్ మైల్డ్ ఎక్సర్సైజ్, వెరీ మైల్డ్ ఎక్సర్సైజ్, జంపింగ్స్ ఇలా చేయకుండా సింపుల్ సింపుల్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, సింపుల్ గా ఒక 5 to 6 మినిట్స్ అట్లా గ్యాప్స్ ఇచ్చి చేసుకోవాలి. కానీ ఎందుకంటే మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో, అంటే నాకు తెలిసిన వాళ్ళు హోమ్ క్వారంటైన్ లో ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు, వాళ్ళు ఆ రోజు మొత్తం వీక్ గా ఉంటున్నారు, చాలా వీక్ అయిపోతున్నారు, బెడ్ మీద ఆ రోజు మొత్తం అలసిపోయినట్టు పడిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఫ్యాటిగ్ ఉంటది చాలా, కరోనా ఉన్న పేషెంట్స్ లో చాలా ఫ్యాటిగ్ ఉంటది, పజిల్ స్పాజమ్స్ వస్తుంటాయి, పెయిన్స్ వస్తుంటాయి. సో ఇలాంటి ఉన్నప్పుడు ఇంకా మనం ఇంక్రీజ్ చేయకూడదు, అగ్రివేట్ చేయకూడదు. మైల్డ్ ఎక్సర్సైజ్, సింపుల్ ఎక్సర్సైజ్, ఒక వాకింగ్ ఒకటి మైల్డ్ గా మరీ చేయాలనుకుంటే సింపుల్ జంపింగ్ దట్ టు 10 to 15, అంతకంటే ఎక్కువద్దు. సార్ ఇంకోటి కరోనా పేషెంట్ తగ్గిన తర్వాత, కరోనా వచ్చింది రికవర్ అయ్యాడు, ఆ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందులో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ బట్టి డిఫరెంట్ జాగ్రత్తలు ఉంటాయి. అప్ టు 30-35 ఇయర్స్ వరకు వితౌట్ కోబార్మిడీస్, వితౌట్ ఎనీ ఉన్న వాళ్ళకి, సివియర్ అండ్ సింపుల్ డిసీజ్ లో వెళ్ళిపోయిన వాళ్ళకి దే కెన్ కంటిన్యూ నార్మల్ రొటీన్ లైఫ్ విత్ ప్రొటెక్టివ్ మెజర్స్ లైక్ హ్యాండ్ వాషింగ్, వేరింగ్ ఆఫ్ మాస్క్, తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ చేసుకోవడం, ఇంటికి వచ్చినప్పుడు మళ్ళా ప్రీవియస్ గా మనకి రాకముందు ఎలా మెయింటైన్ చేస్తాం అవి చేయాలి. కానీ మోడరేట్ సింటమ్స్, సివియర్ సింటమ్స్ ఉన్న వాళ్ళు, డయాబెటిక్స్, ఆల్కహాలిక్స్, స్మోకర్స్, హైపర్ టెన్సివ్ పేషెంట్స్, వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిక్స్ ఇప్పుడు కోవిడ్ లో ఏమవుతుందంటే అయితే డ్రగ్ ఇండ్యూస్డ్ గా అలా లేకపోతే కోవిడ్ ఇండ్యూస్డ్ కానీ షుగర్స్ అయితే చాలా ఎక్కువ అవుతున్నాయి. అదేంటంటే ఈవెన్ దే ఆర్ గోయింగ్ అప్ టు 600-700 షుగర్స్ వెళ్ళిపోతున్నాయి. సో ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేసుకుంటూ దే కెన్ స్విచ్ ఓవర్ ఫ్రమ్ డయాబెటిక్ ఓరల్ డ్రగ్స్ నుంచి ఇన్సులిన్కి వెళ్ళాలి.
ఫస్ట్ ఇన్సులిన్ నుంచి మళ్ళీ కంట్రోల్ వచ్చినాక షుగర్స్ లెస్ దెన్ 200 మెయింటైన్ అవుతున్నాయి అన్న టైంకి మళ్ళీ ఓరల్స్ రావాలి. సో దీనికి ఏంటంటే డాక్టర్ మానిటరింగ్ అవసరం. సో డాక్టర్ మానిటరింగ్ అవసరం ఉన్నప్పుడు డాక్టర్ని రెగ్యులర్ చెకప్ చేసుకుంటాం. అండ్ వీళ్ళు నా అడ్వైస్ ప్రకారం ఏంటంటే డయాబెటిక్స్ హైపర్ టెన్షన్ దే ఫస్ట్ ఇనిషియల్ గా మైల్డ్ సింప్టమ్స్ ఉన్నా దే ఆర్ అండర్ మోడరేట్ కేటగిరీ. మోడరేట్ గానే ట్రీట్ చేయాలి. వాళ్ళకి సింటమ్స్ లేకపోయినా వాళ్ళని మోడరేట్ పేషెంట్ లాగానే ట్రీట్ చేయాలి. సో వాళ్ళు కొంచెం ఇంట్లోనే ఉండి బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఫిజికల్ నార్మల్ రొటీన్ యాక్టివిటీస్ ఓన్లీ ఇన్ హోమ్ వర్క్ బిజినెస్ వర్క్ ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేసుకుని ఒక 1 మంత్ మొత్తం కంప్లీట్లీ ఫిట్ అయ్యి దేర్ షుగర్ లెవెల్స్ దేర్ బీపీ లెవెల్స్ అన్ని నార్మల్ అయ్యి వితౌట్ డ్రగ్స్ ఉన్నప్పుడు అప్పుడు దే నార్మల్ రొటీన్ యాక్టివిటీకి వెళ్తే బెటర్. ఇక సివియర్ ఉన్నారండి, సివియర్ లో వాళ్ళకి చాలా ఇప్పుడు ఏమైతుందంటే టాక్లిజుమాబ్ ఇలాంటి ప్లాస్మా డొనేషన్ వల్ల ఇలాంటి వాళ్ళకి వాళ్ళు వచ్చి రికవర్ అయిన వాళ్ళకి ఏంటంటే ఇమ్యూన్ సప్రెషన్ అవుతుంటది. సో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి చాలా అసెప్టిక్ మెషర్స్ మెయింటైన్ చేయాలి. వాళ్ళకి చాలా నీట్ గా చాలా ఉండాలి. మనకి ఈవెన్ సింపుల్ మన ఇన్ఫెక్షన్స్ వల్ల క్యారీ అవుతాయి కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్త కాపాడుకోవాలన్నప్పుడు. సివియర్ పేషెంట్స్ ప్లాస్మా డొనేషన్స్ వల్ల టాక్లిజుమాబ్ వాడడం వల్ల వీళ్ళు రికవర్ అవుతారు కదా, అలాంటి వాళ్ళు సివియర్ క్రిటికల్ ఇల్ పేషెంట్స్ రికవర్ అయ్యాక వాళ్ళు హోమ్ కి వస్తారు కదా, అక్కడ వాళ్ళని మాత్రం చాలా జాగ్రత్త చూసుకోవాలి సమ్ అప్ టు 1 to 3 months. ఎందుకంటే ఇమ్యూన్ సప్రెషన్ చేసి మనం పేషెంట్ కాపాడుకొని వచ్చాము. సో అలాంటి వాళ్ళని ఈవెంట్స్ చిన్న నార్మల్ చిన్న జలుబు కూడా వాళ్ళకి సివియర్ కాజ్ చేస్తుంది అన్నట్టు. సార్ ఇంకోటి, కరోనా తగ్గిన తర్వాత నాకు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్ పెడుతున్నారు సార్ కరోనా తగ్గిపోయింది నాకు మజిల్ పెయిన్స్ వస్తున్నాయి, మోకాళ్ళ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. వీళ్ళకి ఏంటంటే ఫ్యాటిక్ వస్తుంది, ఈ స్పాజమ్స్ ఈ పెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయి, ఇవి కంటిన్యూ అవుతాయండి. ఇది బేస్డ్ ఆన్ అంటే మీరు ఒకటే అప్పటిదాకా రెస్ట్ లో ఉండి ఒకటేసారి వర్క్ వెళ్ళిన మయాలజీస్ అది ఒక రీజన్ కావచ్చు. ఈవెన్ ఈ కోవిడ్ వల్ల మజిల్ స్పాజమ్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. సో వాళ్ళకి ఏంటంటే అడ్వైజబుల్ ఇస్ బెడ్ రెస్ట్, ప్రొలాంగ్ వర్క్ కాకుండా సింపుల్ వర్క్. మన వర్క్ కూడా ఇనిషియల్ గా ఇప్పుడు మనం కరోనా రాకముందు 8 hours, 12 hours, 14 hours అలా పనిచేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇనిషియల్ గ్రాడ్యువల్ గా వర్క్ పీరియడ్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఇనిషియల్ గా 2 hours చేయడం, తర్వాత 4 hours చేయడం, తర్వాత 8 hours చేయడం, అలా పెంచుకుంటూ పోతే దే కెన్ బి సాల్వ్ దిస్ ప్రాబ్లం. దీనికి మెడికేషన్ కి అంటే టాబ్లెట్స్ అవసరం లేదండి. సివియర్ జాయింట్ పెయిన్స్ ఉంటే కన్సల్ట్ డాక్టర్, రూల్ అవుట్ ద కాస్ అండ్ యూజ్ ద మెడికేషన్. నార్మల్ సింపుల్ జాయింట్ పెయిన్స్ ఉంటే టేక్ రెస్ట్, టేక్ బెడ్ రెస్ట్. మార్నింగ్ ఒక పేషెంట్ నా కరోనా మొత్తం రికవర్ అయిపోయింది సార్, 2 calves లో పెయిన్స్ వస్తున్నాయి అంటే మళ్ళీ మీరు ఎవరి దగ్గర కలిసి ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళనే కలవండి అని అడ్వైజ్ చేయడం జరిగింది. అది గుడ్ థింగ్ అండి, ఎందుకంటే ఇప్పుడు స్పాజమ్స్ వస్తున్నాయి నాకు తెలిసి. వర్కౌట్ ఈ కరోనా అయిపోయింది కదా అని వర్కౌట్ చేయడం కావచ్చు, లేకపోతే ఉందని చెప్పేసి ఎక్కువ వర్క్ చేయొచ్చు, అలాంటి కూడా రీజన్ కావచ్చు. సో అలాంటి రీజన్ ఉందంటే బెడ్ రెస్ట్ సరిపోతుంది. ఎందుకంటే ప్రతి దానికి ఇప్పటికీ ఆల్రెడీ పాజిటివ్ ఉన్నప్పుడు చాలా మెడికేషన్స్ ఆ ఫ్యాబిఫ్లూ వాడము, ఆ హెచ్సిక్యూస్ వాడడం చాలా అది బర్డెన్. దగ్గర దగ్గర 14 days దగ్గర ఎంత ఒక డైలీ ఒక 6-10 to 15 tablets వాడడం నాట్ ఈజీ. అది వాడుకొని మళ్ళీ కంటిన్యూ చేయడం కాదు. సో మై కేసెస్ సింపుల్ 35 years ఏజ్ బిలో ఆ మెడికేషన్ అనేది అవసరం లేదు. మైల్డ్ కోబార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవి వాడుకోవడం, డాక్టర్ని అడ్వైస్ చేయడం, డాక్టర్ని కలవడం చేయడమే బెటర్. ఓకే సార్. సార్ ఇంకా లాస్ట్ క్వశ్చన్ తీసుకున్నాం సార్, ప్రవీణ్ గారు అడుగుతున్నారు ఇంకా కరోనా మనకి ఎన్ని మంత్స్ ఉంటుంది. కరోనా అనేది అంటే ఇప్పుడు ఇంకా పీక్ రాలేదు, ఇప్పుడు పెరుగుతుంది పెరిగి తగ్గాలి. సో సెప్టెంబర్ మిడ్ వీక్ వరకు పీక్ వస్తుంది అనుకుంటున్నాము, తర్వాత అక్టోబర్ నవంబర్ నుంచి తగ్గి డిసెంబర్ ఆ జనవరిలో ఎండ్ అయిపోతుంది అనిపిస్తుంది. ఓకే డాక్టర్ సంతోష్ గారు, మీరు మీ విలువైన టైం ని మాకు కేటాయించారు, మధ్యలో చాలా కాల్స్ వచ్చినాయి. సో వన్స్ అగైన్ థ్యాంక్స్. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మీకు థ్యాంక్స్ అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి దయచేసి షేర్ చేయండి. ఈ కరోనా మీద మీరెంత తెలుసుకుంటే మీరంత కొంచెం కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతారు. సో డాక్టర్ గారు చెప్పినట్టు ఎర్లీ డయాగ్నోసిస్ ఎర్లీ ట్రీట్మెంట్ దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు.
సార్ మీరు మీ సాయి నేను ఒక పాయింట్ చెప్పగలుగుతున్నాను. అందరూ దయచేసి సింటమ్స్ ఇప్పుడు సీజనల్ సింటమ్స్ ఏ కదా అని ఊకోకండి. ఈ సీజనల్ సింటమ్స్ లో మీకు కాఫ్ కోల్డ్ వచ్చినా కూడా 1-2 డేస్ వెయిట్ చేయండి. సెకండ్ డే కల్లా తగ్గకపోతే ఖచ్చితంగా వెళ్ళి టెస్ట్ చేయించుకోండి, డాక్టర్ని కలవండి, టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే ఎర్లీ డయాగ్నోసిస్ ఎర్లీ ట్రీట్మెంట్ వల్ల చాలా మంది సేవ్ అవుతున్నారు. ముందు డెత్ రేట్ ఎక్కువ ఉండే, ఇప్పుడు డెత్ రేట్ తగ్గింది. దట్ ఈస్ ద రీజన్ హైదరాబాద్ లో వాళ్ళకి అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు విలేజ్ లెవెల్లో బాగా స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది, హైదరాబాద్ లో తగ్గింది, విలేజ్ లెవెల్లో టౌన్ లెవెల్లో బాగా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి వర్షం పడింది కదా, వర్షం వల్లనే వచ్చింది కదా అనుకోకండి. వెయిట్ ఫర్ 1-2 డేస్ ఓకే. తర్వాత థర్డ్ డే మాత్రం మీకు తగ్గట్లేదు అంటే మాత్రం ఇమీడియట్ గా ర్యాపిడ్ ఏ టెస్ట్ అవైలబుల్ ఉంటే ఆ టెస్ట్ చేయించుకోండి, డాక్టర్ని కలవండి. గవర్నమెంట్ లో భయమైతే ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ దగ్గరికి వెళ్ళండి. గవర్నమెంట్ యాక్చువల్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్. ఈవెన్ ఇప్పుడు నేను గవర్నమెంట్ లో సిరిసిల్ల గవర్నమెంట్ లో చేస్తాను, అక్కడ కూడా గవర్నమెంట్ ఇస్ డూయింగ్ వెరీ గుడ్. ఇప్పుడు ర్యాపిడ్ ఆంటిజెన్ సెంటర్స్ బాగా పెంచింది, ఈవెన్ ప్రతి పిహెచ్సి లో ర్యాపిడ్ ఆంటిజెన్ చేస్తున్నారు. మీకు అక్కడ నచ్చకపోతేనే వెళ్ళండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ నచ్చకపోతే వెళ్ళండి, కానీ చేయించుకోండి. ఇయో చేయించుకుంటే మాకు కరోనా ఉంటది కదా, మా కరోనా ఎందుకు వస్తుందిలే, మాకు రాదు కదా, మేము ఎవరిని కలవలేదు కదా అనుకోకండి. ఎవరికైనా ఎలా అయినా రావచ్చు. ఈవెన్ మీ వెజిటేబుల్స్ కొనే కాడ మిల్క్ బాయ్ నుంచి, వాటర్ బాయ్ నుంచి, ఎక్కడి నుంచి అయినా రావచ్చు. సో వెయిట్ ఫర్ 2 డేస్, నాట్ మోర్ దెన్ 2 డేస్, డెఫినెట్లీ యూ. అండ్ కోబార్బిడిటీస్ ఉన్న వాళ్ళు డే 1 రోజే వెళ్ళండి. 40 ఇయర్స్ అబో ఆల్కహాలిక్ స్మోకర్స్ డే 1 రోజే వెళ్ళండి టెస్ట్. ఒకసారి మీకు సింప్టమ్ వచ్చింది అంటే ఖచ్చితంగా వెళ్ళండి, ఎందుకంటే డే 4 డే 5 కల్లా వాళ్ళు చాలా వర్స్ అవుతున్నారు. సింప్టమ్స్ నార్మల్ గా ఉంటున్నాయి, డే 4th డే 5th నాడు చాలా బ్యాడ్ అవుతున్నారు. సో కాఫ్ కోల్డ్ వచ్చిందంటే టెస్ట్ చేసుకుంటే రూల్ అవుట్ అవుతుంది. సింపుల్ మెడికేషన్ ఎలా వాడుకోవచ్చు, నెగిటివ్ ఉన్నా వాడుకోవచ్చు. అదే పాజిటివ్ ఉందంటే మీరు కరోనా ట్రీట్మెంట్ పెట్టుకోవచ్చు, తొందర క్యూర్ అవుతారు. అది లేట్ చేయకుండా మాకెందుకు కరోనా ఉంటదిలే అని అనుకోకండి. వైరస్ డెత్ అవుతుంది, కానీ ఇమీడియట్ గా తొమ్మి అప్పుడు స్వెట్ ఉంది అంటే అప్పుడు టచ్ అవుతే ఇమీడియట్ గా వచ్చేస్తుంది అండి. సార్ కంక్లూజన్ ఒక్కసారి చెప్పండి సార్. ఎర్లీ డయాగ్నోసిస్ ఎర్లీ ట్రీట్మెంట్ గురించి. ఫస్ట్ ఈస్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. కంప్లీట్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. దానికి సేఫ్టీ మెజర్స్ వాడండి, హ్యాండ్ హైజీన్, మాస్క్, సోషల్ డిస్టెన్స్ అట్లీస్ 6 మీటర్స్, 6 ఫీట్ ఆర్ 6 to 2 మీటర్స్. అండ్ తర్వాత ఎర్లీ డయాగ్నోసిస్ ఎర్లీ ట్రీట్మెంట్. ఇప్పుడు సీజనల్ ఉంది కాబట్టి, ఇప్పుడు వర్షాలు అవన్నీ పడుతున్నాయి కాబట్టి డోంట్ బయాస్, డోంట్ అంటే నార్మల్ సీజనల్ వ్యాధులు అనేవి మీరు తప్పు అవగాహనలో వెళ్ళకండి. సీజనల్ వస్తే తగ్గిపోతుంది, కానీ ఆ కరోనా వస్తే తగ్గదు. సో బయాస్ కాకుండా, అవగాహన తప్పు అవగాహనలో ఉండకుండా ఖచ్చితంగా ఎర్లీగా ముందే ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకోండి. డాక్టర్ని కలవండి, టెస్ట్ చేయించుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి. సేఫ్. చాలా మంది పాపం అడుగుతుంది ఏంటంటే సార్, ఈ ఎక్స్పెన్సెస్ నుంచి ఎట్లా తప్పించుకోవాలంటే నేను ఇస్తున్న అడ్వైజ్ ఏంటంటే బెటర్ టేక్ ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ వల్ల హాస్పిటల్స్ అంటే ఇందులో ఒకటి డాక్టర్ సాయి, ఇందులో ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే హాస్పిటల్స్ యాక్సెప్ట్ చేస్తలేదు అంటున్నారు, కానీ రీఎంబర్స్మెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి డైరెక్ట్ దే ఆర్ టేకింగ్ హెల్త్ ఇన్సూరెన్స్, వాళ్ళు యాక్సెప్టింగ్ హెల్త్ ఇన్సూరెన్స్. దాని వల్ల మీరు చాలా సేఫ్ అవుతారు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, మనీ సేవ్ చేసుకోండి. 21 డేస్ లో 15 డేస్ అసలు యాక్టివేట్ అయ్యేది. అది ఇప్పుడు కరోనా కవచ్ పాలసీలు వస్తున్నాయి కదా. ఒకటి కనుక్కోండి, చనుక్కొని వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే 15 డేస్ లో సమ్ కరోనా కవచ్ పాలసీలు పెట్టారు, చాలా మంది పెట్టారు. ఈవెన్ అపోలో మున్నిచ్ పెట్టారు, స్టార్ హెల్త్ వాళ్ళు పెట్టారు, ఇప్పుడు చాలా మంది పెట్టారు. సో వాళ్ళు వితిన్ 15 డేస్ ఆఫ్టర్ 15 డేస్ సంథింగ్ యాక్టివేట్ అవుతుంది. ముందులాగా 1 మంత్ ఆగాలి, 31 డేస్ ఆగాలి, 2 మంత్స్ ఆగాలి అనేది లేదు. కరోనా కవచ్ పాలసీ ఈవెన్ ఇమీడియట్ గా చేసేస్తున్నారు. అంతే. ఓకే డాక్టర్ సంతోష్ గారు, వన్స్ అగైన్ చాలా థాంక్స్. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో మంచి దీంతో కలుద్దాం. ఓకే ఓకే సాయి, థ్యాంక్ యూ.